అంధేరాకి బాహుబలి రేంజ్ రిలీజ్ దొరికితే ఇప్పుడు కలెక్షన్స్ ఎంత రావచ్చో మీకు తెలుసా? టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన రెండు ఎపిక్ వండర్ మూవీస్ మగధీరా బాహుబలి, రెండు సినిమాల మధ్య గ్యాప్ దాదాపు 6 ఏళ్ళ ఉంది. ఈ 6 ఏళ్లలో మగధీరా సాధించిన రికార్డును బాహుబలి వచ్చేదాకా మరెవ్వరూ కొన్ని చోట్ల బ్రేక్ చేయలేదు. అలాంటిది మగధీరాకి బాహుబలి రేంజ్ రిలీజ్ దక్కి ఉంటే కలెక్షన్స్ ఎన్ని, టోటల్ కలెక్షన్స్ అంచనా వేయడం కష్టం, కానీ తొలి రోజు, వీకెండ్ మరియు ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ప్రిడిక్ట్ చేయడం ఈజీ అని చెప్పొచ్చు. ముందు మగధీరా అప్పట్లో బ్రేక్ చేసిన రికార్డ్స్ గురించి మాట్లాడితే, తొలి రోజు మగధీరా సుమారు 1200 థియేటర్లో రిలీజ్ చేయగా అప్పటి టికెట్ రేట్లు 50-55 లెక్కన బ్లాక్ బాస్టర్ టాక్తో ఫస్ట్ డే 5.40 crore షేర్ వసూలు చేసింది. అది అప్పట్లో ఆల్ టైమ్ రికార్డ్. అంతకుముందు జల్సా తొలి రోజు 4.80 crore షేర్ వసూలు చేసింది. ఇక తొలి వీకెండ్లో 12 crores వసూలు చేసి ఫస్ట్ వీక్లో 23 crores వసూలు చేసింది మగధీరా. అదే బాహుబలి తొలి రోజు మిక్సిడ్ టాక్తో 1500 థియేటర్లో విడుదలయ్యి 22.0